ఎవరు నాయకుడు సమర్థుడుగా అవుతారు అని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ ప్రకారం మాత్రం సీనియారిటీ ఉన్నవాళ్ళు పరిస్థితుల్ని బట్టి అంచనా వేసుకొని అక్కడ ఉన్నటువంటి వ్యూహాలకు అనుగుణంగా పథకాలను మార్చుకోవడం ద్వారా ప్రజలకు చేరువయ్యేటువంటి ప్రయత్నం చేస్తారు. అలానే యుద్ధ రీతులు తెలిసిన వాళ్ళు ఏంటంటే ఏ క్షణంలో అయినా కానీ యుద్ధం చేయడానికి మాత్రమే సన్నద్ధమై ఉంటారు. వీళ్ళకి మరికొంత అనుభవం రావడం అవసరం అనేటువంటి సంకేతాలు కర్ణాటక రాజకీయాలు మరొకసారి ప్రజలందరికీ తెలియజెప్తున్నట్టుగా మనం భావించాలి అర్చన. అయితే కేశవ్ గారు, మరి ఇప్పటి సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ ఒకప్పుడు కర్ణాటక డీజీపీగా పనిచేశారు, అప్పుడు మాత్రం డీకే శివకుమార్కి ప్రవీణ్ సూద్కి గతంలో చాలా ఇబ్బందులు వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ డీజీపీపై చర్యలు తీసుకుంటామని డీకే కామెంట్స్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఆయన సిబిఐ డైరెక్టర్ కావడం వల్ల అంటే కాంగ్రెస్ అధిష్టానం దీన్ని కూడా పరిగణలోకి తీసుకుందంటారండి? అంటే ఒక విధంగా వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత వైరంగా మారిపోయినటువంటి పరిస్థితి కర్ణాటకలో ఉంది. ఎందుకంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు డీజీపీని తప్పించకపోతే వచ్చేటువంటి సమస్యలు ఏమీ ఉండవు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెంట్రల్ సర్వీస్ కనుక వెళ్ళకపోతే డీజీపీ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కర్ణాటకలో తప్పని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంది. మరొకటి ఏంటంటే డీకే శివకుమార్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. కర్ణాటక డీజీపీ ఒక నాలాయక్, అంటే పనికిమాలిన వాడు అనేటువంటి మాటను చాలా స్పష్టంగా మీడియా ముందర ప్రకటించినటువంటి నాయకుడు. అలానే శివకుమార్ ఇంట్లో జరిగినటువంటి అనేక అంశాలు, పోలీస్ రైట్స్ దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ దగ్గర నుంచి ఈడీ కేసులు, వీటన్నిటిలో కూడా అతి చొరవ చూపించాడు డీజీపీ. అదే కేవలం వేధింపుల కోసమే బీజేపీ నాయకుల వాళ్ళ ప్రసన్నం చేసుకునేటువంటి క్రమంలోనే ఇలాంటి ఎత్తుగడలో ఆయన ఒక పావుగా వ్యవహరించాడు అనేటువంటి విమర్శను చాలా ఘాటుగా శివకుమార్ చేశారు. అలానే శివకుమార్ పైన అనేక కేసులు, ఎందుకంటే 2017 జరిగినటువంటి పరిణామాలు చాలా కీలకమైనటువంటి పరిణామాలు. 2017లో రెండు విషయాల్లో కాంగ్రెస్ పార్టీని కాపాడడంలో శివకుమార్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి పరిస్థితి. మొదటిది మహారాష్ట్ర గవర్నమెంట్ కూలిపోయేటువంటి క్రమంలో అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విలాసరావు దేశ్ముఖ్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆయన కాపాడడంలో, బెంగళూరు శిబిరాలకు తరలించడంలో, బల నిరూపణ సమయంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవడంలో శివకుమార్ పాత్ర చాలా కీలకమైంది. ఆ రోజు బీజేపీ వేసినటువంటి ఎత్తుగడలు పారని పరిస్థితి ఏర్పడడానికి శివకుమారే అడ్డంకిగా మారింది. అలానే మరొక వైపు 2017-18 మధ్యలో గుజరాత్ రాజ్యసభ ఎలక్షన్స్ జరిగేటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు వ్యూహకర్త అహ్మద్ పటేల్ని గెలిపించుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవడంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా మన డీకే శివకుమార్ కనిపిస్తారు. ఎందుకంటే ఆ రోజు గుజరాత్లో గనక అహ్మద్ పటేల్ని ఓడిస్తే బీజేపీకి అనేక రకాలుగా ప్రయోజనాలు, అలానే రాష్ట్రంలో ముఖ్యంగా ప్రజలకి కాంగ్రెస్ పార్టీ చనిపోయినట్టుగా, తుడిచిపెట్టుకుపోయినట్టుగా ఒక సంకేతం ఇవ్వాలనేటువంటి సంకల్పం చేశారు. ఆ సమయంలో కూడా శివకుమార్ పాత్ర చాలా కీలకమైంది కాంగ్రెస్ పార్టీకి సహా. అందుకే ట్రబుల్ షూటర్ అనేటువంటి మాటని పదే పదే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతారు. ఈ రెండు అంశాలని దృష్టిలో పెట్టుకొని శివకుమార్ వ్యాపారాలపైన, పైగా ఆయన ఒక రిచెస్ట్ పొలిటీషియన్గా కర్ణాటక రాజకీయాల్లో దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండు విషయాలని దృష్టిలో ఉంచుకొని ఆయన వ్యాపార సామ్రాజ్యం పైన టార్గెట్ పెట్టినటువంటి వాతావరణం, అలానే ఆయన లావాదేవీలపైన కూడా ఫోకస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో 2-3 దఫాలుగా జరిగినటువంటి రైడ్స్ కావచ్చు, ఆయన సంస్థల మీద, ఆయన ఇంట్లో ఢిల్లీలో ఆయన నివాసంలో, ఇవన్నీ జరిగిన క్రమంలో ఢిల్లీలో ఆయన నివాసంలో 1-8 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది, బెంగళూరులో నివాసాల్లో 2 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. అలానే అక్రమ ఆస్తులు ఉన్నాయి, అంటే ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనేటువంటి మాట. గత ఎన్నికల సమయానికే దాదాపు 850 కోట్ల ఆస్తులు ఉన్నట్టుగా శివకుమార్ అనౌన్స్ చేశారు. ఈ ఎన్నికల అఫిడవిట్ రీసెంట్గా నిన్న రిలీజ్ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం చూస్తే 1149 కోట్ల రూపాయలు ఆయన పేరు మీద ఉన్నట్టు, ఆయన ఆస్తులుగా ఉన్నట్టుగా శివకుమార్ ఆల్రెడీ చూపించారు. అంటే కర్ణాటకలో అయితే ఇంకా చెప్పాలంటే మిగతా వాళ్ళు కూడా చాలామంది, కర్ణాటకలో సుమారు 12 మంది ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళలో 12 మంది చేతిలోనే మొత్తం ఆదాయం లిస్టు తీస్తే కనుక 12 మంది వేల కోట్లకు అధిపతులుగా ఉన్నటువంటి పరిస్థితి కర్ణాటక ఎన్నికల్లో కనిపిస్తుంది. కాబట్టి శివకుమార్ కూడా ఈ కేటగిరీలో చూస్తే రిచెస్ట్ పొలిటీషియన్గా ఉన్నారు. ఆయనకున్నటువంటి ఆర్థిక మూలాలపైన దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. ఆ క్రమంలో అటు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీకి కావచ్చు, వీళ్ళందరికీ ఆదేశాలను అనుసరించేటువంటి క్రమంలో రాష్ట్ర పోలీస్ బాస్గా ప్రవీణ్ సూద్ వ్యవహార శైలి కూడా చాలా వివాదాస్పదమైంది. అందుకే ఇద్దరి మధ్య కూడా పరస్పర ఆరోపణలు, పరస్పర విమర్శలు ఉన్నాయి. ఈరోజు ప్రవీణ్ సూద్కి నేరుగా ప్రమోషన్ ఇచ్చినటువంటి పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం ఆయన్ని సిబిఐ డీజీగా ప్రమోట్ చేయడం, ఆయనకి సిబిఐ బాధ్యతలు అప్పగించడం అనేది రాబోయే రోజుల్లో కర్ణాటకతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా
ఇటువంటి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీల నాయకుల సంగతి తేల్చడానికి ఒక వ్యూహాన్ని సిద్ధం చేసినట్టుగా కూడా మనం భావించవచ్చు. ఇది కర్ణాటక ఒక్కదానికే పరిమితం అనుకోవడానికి మాత్రం ఎటువంటి అవకాశం లేదు అర్చన.